చాలా వరకు స్టోరేజ్ ఇవంతా నా బుక్స్ అన్నమాట. విక్రమ నుండి
ఇంజనీరింగ్ వరకు ఉన్న బుక్స్ అని నేను ఏ ఒక్కటి పడలేదు పైనే ఉన్నాయి బుక్స్ మరి చదవ మాత్రం చదవను ఇంకా ఈ సబ్జెక్ట్ అయితే నాకు అలాగే ఉందండి చూడండి చూసారా ఈ సబ్జెక్ట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అది నా శత్రు అది ఇంకా అలాగే ఉంది డిప్లొమా అయితే కంప్లీటెడ్ అండి నేను ఇది డిప్లొమా బుక్స్ నుంచి ఇంజనీరింగ్ బుక్స్ వరకు అన్నమాట ఇవన్నీ బుక్స్ ఏది పడేయకుండా భద్రంగా ఉంచుకున్నాను దీని ఇంకా ఇక్కడైతే మేము రైతులం కాబట్టి పండిస్తాం కదా ధాన్యం అన్నమాట మాకు ఎంత కావాలంత తీసుకొని రిమైనింగ్ మేము అమ్మేస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ అంతా చింతపండు మనం యూస్ చేస్తుంటాం కదా బ్యాలు రైస్ ఇంకా వేరుశనగ గుళ్ళు చాలా వరకు ఇక్కడ ఉన్నాయి అలాగే ఇంకా ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది అన్నమాట స్టోరేజ్ ఇక్కడ ఉంది దీని బ్యాక్గ్రౌండ్ కూడా స్టోరేజ్ ఉంది ఈ స్టోరేజ్ మొత్తం సామాన్యం ఉందండి చాలా వరకు సామాన్యం ఉన్నాయి చాలా అంటే చాలా వరకు సామాన్ నేను బ్యాంక్ నుంచి తెచ్చే సామాన్లు అంతా దండు దొబ్బేశాను అనమాట కొంచెం బ్యాక్ వచ్చి అక్కడ ఫ్లిప్ చేసుకుంటే కనిపిస్తుంది చూసారా అంత స్టోరేజే కంప్లీట్ ఎంత ఉందంటే అంత స్టోరేజ్ అనమాట ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా హాల్లోకి వెళ్ళిపోతాం హాల్ కంటే నెక్స్ట్ అనమాట హాల్ లాంటిది హాల్ కాదు ఇంకా చెప్పాను కదా కిచెన్ లో నుంచి ఒక చిన్న మనకి ఇక్కడ కూడా గడప ఉందన్నమాట గడపలో నుంచి వస్తే ఎంట్రీ ఇది అనమాట ఇది హాల్ అనమాట ముందు మాకి ఇప్పుడు ఎంట్రీ అయ్యాను కదా ఆ హాల్ ముందు ఇదే హాల్ లాగా ఉందన్నమాట ఇది మా అత్త మామ జనరేషన్ వాళ్ళు కట్టించింది అనమాట ఇది మా ఇంట్లో జనరేషన్కి ఒక రూమ్ కానీ ఇల్లు కానీ అలా ఉందన్నమాట అన్నిటి గురించి చెప్తాను ఇదైతే మా అత్త వాళ్ళు ఆల్మోస్ట్ దీనికి ఒక 50-60 ఇయర్స్ ఉండొచ్చు అంత ఈ ఇంటికి అయితే ఒక 50-60 ఇయర్స్ ఉండొచ్చు అనమాట ఇక్కడైతే మా అత్త పెట్టింది మా అత్తది కానీ ఇక్కడ పట్టుకుంటుంది అలాగే ఇదైతే పూజ మందిరం అండి ఒక చిన్న లుక్ వేసుకోండి పూజ మందిరానికి ఇది పూజారూమ్ అనమాట ఒక చిన్నగా లుక్ వేసుకోండి చాలా స్టఫ్ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం వెనక్కి పెట్టాను చాలానే ఉంటుంది నాకు చాలా ఫేవరెట్ గాడ్స్ అంతా చాలా చాలా ఇష్టమైన దేవుళ్ళు అనమాట మా అవ్వ కాలం ఫొటోస్ కూడా ఉన్నాయి నా నేను తెచ్చినవి కూడా ఉన్నాయి అనమాట చాలా పాత్రలు కూడా ఉన్నాయి మీకు కావాలి నాకు ఒక కమెంట్ చేయండి నేను తప్పకుండా వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను నా ఫేవరెట్ అనమాట అక్కడ ఉన్న గాడ్స్ లక్ష్మీదేవి అలాగే అంతే పూజారూమ్ అయితే అంతే అండి ఇంకా ఇటు సైడ్ వస్తే అక్కడ ఫొటోస్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఆ ఫోటో ఫ్రేమ్స్ కాకుండా అదంతా తీయించాలన్నమాట ప్రతి ఒక్క చోట ఏదో ఒక ఫ్రేమ్ పెట్టారు అది కాకుండా పూజ కనీసం పూజ మందిరం చేశాను కదా అది తీసాయండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అనమాట ఇదైతే ఫ్రిడ్జ్ ఇంకా ఫ్రిడ్జ్ గురించి ఏమి ఉండదు కదా ఇంకా జస్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే చిన్న మినీ చిన్న 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 డైనింగ్ టేబుల్ అనమాట మాకు అవసరం వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాం రిమైనింగ్ టేబుల్ అంతా ఫ్లోర్ పైన తింటామండి జస్ట్ ఏమంటారు సాంగేట్ మాత్రమే ఉందంటే దీనిపైన వచ్చేస్తే మేము వాటర్ బాటిల్ స్టోర్ పెడతాను అలాగే సాల్ట్ సాల్ట్ తప్పకుండా ఇంకా పిక్కెల్ అనమాట ఊరగాయ ఊరగాయ ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు చేసిన కరివేపాకు రైస్ అనమాట కర్రీ లీవ్స్తో రైస్ చేశాను అది రిమైనింగ్ ఉన్నది మాత్రం ఇలా పెట్టేశాను అనమాట అంతే దీనిపైన డైనింగ్ టేబుల్ పైన చిన్న మిర్రర్ సెట్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ పైన చిన్న మినీ మిర్రర్ అరేంజ్ చేసుకున్నాను అనమాట నా స్టఫ్ అంతా ఇక్కడ కింద ఉన్నప్పుడు నేను మళ్ళీ పైకి వెళ్ళలేను కాబట్టి నా స్టఫ్ ఇక్కడ పెట్టుకున్నాను బేసిక్ చాలా క్రీము లిప్ బామ్ అలాంటిది అంతే అండి చాలా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ జస్ట్ స్టోరేజ్ అనమాట ముందు మా అత్త అయితే పాత్రలు అది అరేంజ్ చేసింది బట్ నేను వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఇవి అరేంజ్ చేశాను అనమాట ఇంకా చాలానే ఉన్నాయి కానీ బట్ తక్కువ పెట్టాను అన్ని ప్యాక్ చేసి మీరు చూసారు కదా అక్కడ పైన గోడౌన్ లాగా తయారు చేసేసాం అనమాట పైన వేసేసాను మీతో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను ఇది బాల్డ్విన్ పాలిటెక్నిక్లో రంగోలీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట నాకు చాలా ఇష్టము దీని మెడల్స్ అని నా మీరు వాళ్ళు భద్రంగా దాచుకున్నాను కబోర్డ్లో భద్రంగా దాచుకున్నాను అనమాట ఇదైతే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా మేము సివిల్ ఇంజనీర్స్ కాబట్టి మాకు టేప్ తప్పకుండా ఉండాలి టేప్ తప్పకుండా ఉండాలి సో టేప్ అనమాట టేప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా కింద ఏదంటే జస్ట్ గ్లాస్ అండ్ ఏమైనా నా దగ్గర స్టఫ్ ఉంటే ఆ స్టఫ్ ఉంది ఇక్కడ పెట్టేశాను ఇంకా కిందకు వస్తే ఇదంతా స్టోరేజ్ లాగా పెట్టుకున్నాను అనమాట జస్ట్ మెడిసిన్స్ అండ్ ఆ పెయిన్ స్టాండ్స్ ఇంకా ఇన్స్టెంట్గా వచ్చామనుకోండి అక్కడ పర్స్లో అది ఇది ఎక్స్ట్రా పెట్టడానికి అలా పెట్టేశాను అనమాట అంతే ఇంకా ఇక్కడికి వస్తే టీవీ ఏం పెట్టండి టీవీ ఏం పెద్ద టీవీ చాలా పాత టీవీ అనమాట నేనైతే కొత్త తీసుకురాలేదు కొత్త తీసుకురావాలి ఇంకా వాళ్ళు తీసుకురావాలి నాకు అక్కడ చేసుకోవాలి తీసుకురావాలి ప్రస్తుతానికి అయితే ఇదే ఉంది దీన్ని కూడా మూలకే పెట్టేస్తామన్నమాట ఇందులో ఏముందంటే ఇందులో మా ఆయనకి వాళ్ళ ఆఫీస్లో ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది తన
ఏమన్నా డిఫరెన్స్ ఉందా అప్పటికి ఇప్పటికి ఇది కూడా నా పెళ్లి ఇది కూడా ఎవరు నా పెళ్ళప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట ఎవరో కదా నా తమ్ముడు అండి నా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఒకప్పుడు నా తమ్ముడు చాలా చిన్నవాడు అప్పుడు పాపం తను నాకు ఇచ్చాడు ఇది అలాగే ఉంచుకున్నాను నాకు పెళ్ళి 10 ఇయర్స్ అవుతుందండి అయినా అలాగే సేఫ్ గా భద్రంగా ఉంచుకున్నాను ఇది ఇక్కడే పెట్టేస్తాం దెన్ ఇక్కడ నేను ఇంకా వాళ్ళకి ఇంకా హ్యాండ్స్ నాకు ఎవరు దొరకలేదండి వెల్డర్స్ ఇంకా దొరకలేదన్నమాట అందుకే నా ఫ్రెండ్స్ అని ఇలా ఇలానే పెట్టేశాను ఇది కూడా నా పెళ్లి ఫోటో అండి నా పెళ్లి వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను ఇంకా అది కూడా అదేనండి నా పెళ్ళప్పుడు ఫోటోనే అనుకుంటున్నాను రెండు నా పెళ్ళప్పుడు ఫోటోసే ఇంకా హ్యాంగింగ్స్ ఏ హ్యాంగర్ సేమ్ చేయలేదు కాబట్టి నాకు డిలీ మిషన్ దొరికలేదన్నమాట సో డిలీ చేసి పెట్టాలి చాలా ఫ్రెండ్స్ అలాగే పెట్టేశాను ఆల్మోస్ట్ ఒక 110 ఇయర్స్ అట్లా ఉండొచ్చు 100 అబోనే అని చెప్పొచ్చు సెంచరీ కొట్టేసింది అన్నమాట అంటే శివ అండి శివ నా హస్బెండ్ పేరు శివకుమార్ రెడ్డి తన అనమాట తను నేను ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయంటే ఇలా ఫ్రేమ్ చేయించుకున్నాను నేను గ్లాస్ కూడా యాడ్ చేశాను అనమాట గ్లాస్ అయితే పోయింది సో ఇలాగే ఉంచేసుకున్నాను ఒక గుర్తులాగా ఉంటుంది అన్నట్టు ఇంకా దీనిపైన ఇంకో ఫ్రేమ్ అండి ఇది కూడా పెళ్ళినాడు అనమాట ఇది కూడా పెళ్ళి అవుతుంది దాన్ని కూడా ఇలా ఉంచేసుకున్నాను చాలా బాగుంటుంది అన్నట్టు నాకు ఇష్టం అండి పెళ్ళప్పుడు ఫోటో ఏదైనా మెమరీ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఫేవరెట్ గ్రీన్ బ్యాగ్ అనమాట ఇది నాకు నా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు చాలా ఇష్టం అండి బట్ ఇద్దరు దీనిపై కూర్చొని పడి లేచి ఇదంతా పోయింది ఇంకా దీన్ని గ్యాస్ కొట్టాలన్నమాట అట్లకి మనం గ్రీన్ వేయాలన్నమాట అయిపోయాయి వేస్తాను అలాగే రావాలంటే ఇంక ఇక్కడైతే బాత్రూమ్ ఉందండి అన్నట్టు ముందు బాత్రూమ్ ఉండేది ఇప్పటికీ నేను జస్ట్ స్టోరేజ్ లాగే చూస్తున్నాను ఇది ఒక క్వారంటైన్ టైంలో అండి దీన్ని కొట్టేయించమంట ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉండదనమాట దీన్ని లెవెల్ చేసి దీనికి మళ్ళీ టైల్స్ కానీ గ్రానైట్స్ కానీ ఇంటీరియర్స్ ఇంకా చేయించాలనుకుంటున్నాను అవన్నీ పెండింగ్ ఉన్నాయి ప్లస్ దానికి అయితే జస్ట్ ఒక లుక్ వేసుకొని ఏం పెద్ద ఇక్కడ జస్ట్ స్టోరేజ్ గొల్లగా పడేసామన్నమాట బెంగళూరు నుంచి తెచ్చిన స్టఫ్ అంతా ఇక్కడ దూర్చేసామన్నమాట స్టవ్లు 4 బర్నర్స్ 2 బర్నర్స్ అన్నీ చాలానే ఉన్నాయి ఇది 4 బర్నర్ స్టవ్ అంతా ఆ స్టఫ్ అంతా ఇక్కడ వేసేసాను అంటే ఇంకేం లేదు దీన్నైతే
చేయాలి యూస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దీన్ని అయితే పూజ చేసుకుంటూ ఇక్కడ వస్తున్నారు మంచిది అన్నట్టు అనుకుంటున్నాను. ఇంకా కరెక్ట్ కాదనమాట తెలుసుకోవాలి. ఇంకా పెయింటింగ్ కూడా ఉంది శిషగా, ఇది హాల్ చూసారు కదా, అక్కడ ఒక ఎంట్రీ ఉంది, అక్కడికి వెళ్ళాము కిచెన్ కి. ఇంకొక ఎంట్రీ వచ్చి ఇట్ సైడ్ అనమాట. ఇట్ సైడ్ వచ్చేది ఒక 150 ఇయర్స్ అని చెప్పవచ్చు. 150 ఇయర్స్ బ్యాక్ అనమాట మా అవ్వే అక్కడ అప్పుడు చూపించండి, మా అవ్వే గృహప్రవేశం ఇంట్లో చేసింది అనమాట. దాన్ని వచ్చినప్పుడు ఇది అంటే గృహప్రవేశం మనం పెళ్ళైన ఫస్ట్ వస్తాం కదా అక్కడ ఇంటికి, అప్పుడు ఇంటికి వచ్చింది. ఇదైతే చాలా పాతది, చాలా పాత 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 ఇల్లు అనమాట. మనం సున్నంతో కట్టున్నారని మీకు తెలిసి ఉంటుంది కదా, లైన్తో అలా కట్టిన ఇల్లు అనమాట. బట్ చాలా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. ఇదైతే కొంచెం ఇక్కడ స్ట్రాంగ్ ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ముందు చాలా స్ట్రాంగ్ అంటే మా అవ్వ వాళ్ళు కాపురం చేసిన ఇల్లు అనమాట. మా అవ్వ అవ్వ అనమాట, ఒక ఆల్మోస్ట్ 150 ఇయర్స్ బ్యాక్ మా అవ్వ వాళ్ళ అత్త మామ కాపురం చేసిన ఇల్లు అనమాట. చాలా అంటే అక్కడ ఉన్న బాత్రూమ్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసారు. బాత్రూమ్ అంతా ఇంకేసుకోవాల్సిన అవసరం లేదు, చలో వెళ్ళిపోదాం. ఇంకా ఇంకా ఇదైతే కట్టేయండి మా అమ్మ పెట్టే అంట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా చేయించాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళు అమ్మ దీనికి కూడా 100 ఇయర్స్ అయిపోయింటాయి. ఆవిడ దగ్గర పెట్ట, ఆవిడ వచ్చిన తెచ్చుకుందంట. ఒక చిన్న లుక్ వేసుకుంటే ఆవిడ స్టఫ్ అంతా ఇంకనే ఉంటుంది అనమాట. ఆ పెట్టెలో కానీ ఈ పెట్టెలని తను కబోర్డ్స్ కానీ బీరువా కానీ అస్సలు అక్సెప్ట్ చేసుకోదు. ఆవిడ ఇవన్నీ ఇందులోనే స్టోర్ చేయాలన్నమాట. ఇంకా ఇవ్వు అంతే, ఇది చాలా పాతది. ఇంకా ఇంకా ఏముంది అంటే ఇంకొక ఉందనమాట, ఇదైతే తిరికలి అంటారండి. ముందు మా ఇంట్లో చాలా పాతవే ఉంటాయి తిరికలి. మనం పిండి చేసుకోవాలి, రవ్వలు చేసుకోవాలి, పిండి చేసుకోవాలి, రాగులు బియ్యం పిండి బియ్యం అలా చేసుకోవాలండి, వాటితో చేసుకుంటారు. అంటే ఎవరైతే అంటే ఏదైతే ప్రశ్న యూజ్ చేయడం మా అత్త అప్పుడప్పుడు బాల్ చేయడానికి, రవ్వ చేయడానికి, రాగి పిండి చేయడానికి యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే మేము ఇక్కడే వాటర్ కాంచుకుంటామండి. ముందున్న బాత్రూంలో అయితే గీజర్ హీటర్ యూస్ చేసేవాళ్ళము. ప్రస్తుతానికి అనమాట స్నానానికి మనం గీజర్స్ హీటర్స్ యూజ్ చేయడం మన హెయిర్ ఫాల్ కానివ్వండి, బాడీ ఊరికి బాడీ పెయిన్స్ అలా రాకుండా ఇలా కట్టెల పైన వాటర్ కాంచుకోవడం చాలా మంచిది అనమాట. అలాగే కొంచెం పైకి వెళ్తే పైన లుక్ వేసుకుంటే ఇది చూడండి చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్టోరేజ్ పడుతుంది అనమాట. అది మా అవ్వ అత్త అని చెప్పాను కదా, ఆవిడ కలెక్ట్ చేసి పెట్టుకుంది అనమాట. దాన్ని ఏమంటారు గంగాధం అంటారు అనమాట, పెద్దది అది అంటారు అంత అనమాట. మేము పెద్ద పెద్ద వాటిని ఇక్కడ పెట్టేసాము, ఇక్కడ పూజేసాను అనమాట. ఇంకా ఉన్నాయి రాగివి గింజలు అవన్నీ చాలా ఉన్నాయి అనమాట. అవన్నీ లోపల పైన చూపించాను కదా, లోపల పెట్టేసాము. పాత్రలన్నీ అయిపోయాయి కదా, ఆ పాత్ర అంతా ఇంకా ఇంకొక రూమ్ ఉందనమాట. కనెక్టివిటీస్ ఉంటూనే ఉంటాయి రూమ్స్ కి, ఒక్కటికొకటి కనెక్ట్ చేసి పెడుతూనే ఉంటారు పల్లెలు అయితే. ఇంకొకటి ఇక్కడ మా ఆవులు కోళ్ళు ఇక్కడే ఉంటాయి. ముందైతే మా వాళ్ళు సంసారంకి యూజ్ చేస్తారు కదా, వాళ్ళు లేకున్నప్పుడు మేము ఇక్కడ ఆవులు కానీ ఇప్పుడు ఆవులు కట్టేసుకొని స్టోరేజ్ పెట్టుకుంటున్నాం అనమాట. మాకైతే 2 ఆవులు ఉన్నాయండి, పాలిస్తాయి అనమాట, జెర్సీ ఆవులు 2 ఉన్నాయి. సో వాటి కోసం అలాగే ఈ పక్క లుక్ వేసుకుంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అనమాట. ఇది ఒక ఇక్కడ కొంచెం స్పేస్లో కోల్డ్ స్టోరేజ్ చేసుకుంటే నాటి కోళ్ళు అనమాట. నేను నాటికోడి పులుసు చేశాను కదా, మా నాటికోడి అది కోసేసి కూర వండేసామన్నమాట. ఇంకా అంతే అండి, ఇది చూసేసారు కదా కంప్లీట్ అంతే. ఇంకా నెక్స్ట్ అయితే బయట అండి, ఆరబయట అంటాను కదా అట్లా. ఇక్కడ అయితే నా చెట్లు ఉన్నాయి. నేను క్వారంటైన్ టైంలో చాలా పనులు చేస్తానండి. ఇది కూడా ఒక్కటి, చెరుకు నాటాను, ఇంకా బెండకాయలు వేసాను, చాలానే ఉన్నాయని చూసాను. చూడగారా చాలా వరకు ఇది ఇదేం చెట్టు, ఇది వచ్చేసి బెండకాయ చెట్టు. చాలా నాటాను కానీ ఒక చెట్టు తర్వాత ఒకటి ఇది పెరుగుడం తర్వాత నాలేదు. ఇక్కడ పుదీనా ఉంది, కంప్లీట్గా నేనే కొరకేసుకొని తినేసాను అనమాట. కూరలు డైలీ యూస్ చేసేసాను. ఇంకా అరటి చెట్టు అండ్ ఇదైతే టమోటా అలాగే ఇంకా ఒక 2-3 అరటి చెట్లు పెట్టామన్నమాట. వంక చెట్టు కూడా పెట్టాము, వంకాయలు కూడా కాస్తాను. ఇంకా చిన్న చిన్న చెట్లేనండి, పెద్దవి కాలేదు, ఇంకా చిన్న చెట్లే. ఇంకా కొంచెం ఫాస్ట్గా లుక్ వేసుకొని వస్తే ఇక్కడ ఈ మధ్య
ఇంకొకటి ఘనకార్యం నావి ఈ మధ్య కూర్చొని అనమాట. ఈ మధ్య ఘనకార్యం ఏం చేశానంటే కొత్తిమీర యాడ్ చేశాను, బట్ వర్షం ఎక్కువ పడడం వల్ల పడిపోయింది పాపం. చాలా బాగా వచ్చిందండి, బట్ వర్షం ఎక్కువ కావడం వల్ల ఇలా అయిపోయింది అనమాట. అంటే ఇదే నా ఫేవరెట్ 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 ప్లేస్. ఫేవరెట్ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. ఇది నేను 1 ఇయర్ బ్యాక్ కట్టించుకున్నాను అన్నమాట, నాకు కావాలి అన్నట్టు. ఇది అండి ఫ్రంట్ వ్యూ. అయితే ఇలా ఫ్రంట్ వ్యూ ఒక లుక్ వేసేసుకోండి. ఇంతే ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్తే నేను ఇంకా కరెక్ట్గా ప్రాపర్గా అరేంజ్ చేయలేదు. నేను బయట ఇంటీరియర్స్ చేయించాలనుకున్నాను చేసే వర్క్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ బెడ్ అరేంజ్ చేసుకున్నాను, అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ అనమాట. లైటింగ్ బాగా కనపడుతున్నట్టు ఇప్పుడు సెట్ చేసేసుకున్నాను నా సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్. మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ కావాలంటే తప్పకుండా నన్ను కమెంట్ చేయండి, కమెంట్లో అండ్ నేను ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇది నా మేకప్. మేకప్ ఏం పెద్దగా ఉండదు, బట్ డైలీ రొటీన్ స్టఫ్ అనమాట. అంతే ఇది నా బెడ్ అంటే. ఇది కూడా మా నాన్న నాకు వచ్చిన బెడ్ అండి. నాకు పెళ్ళప్పుడు మనకి ఇస్తారు కదా మన అమ్మ వాళ్ళు బెడ్ కానివ్వండి, మంచం కానివ్వండి, వాళ్ళు ఏమేమి అనుకుంటారో అదంతా ఇచ్చినప్పుడు మా నాన్న ఇచ్చింది అనమాట. చాలా ఇష్టం అండి నాకు. ఇక్కడ పడుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదు అనమాట. దీని మీద పడుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు. చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట పడుకోవడానికి. ఇంకా వస్తే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అండి, నేను కానివ్వండి మా హస్బెండ్ కానీ మా హస్బెండ్ వర్క్ చేసుకోవడం కోసం అనమాట. ఇందుపైన ఏమి ఉండదు. ఇందులో వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటానని కొంచెం ఖాళీ ఉంది, ఇంకా ఏం పెట్టలే. దెన్ ఇక్కడికి వస్తే ఇది మా ఫేవరెట్ అనమాట, నా ఫేవరెట్. ఇంట్లో ఉన్న ఫ్రేమ్స్ కన్నా అన్నిటికన్నా నా ఫేవరెట్ అనమాట. ఇది నా కొడైకెనాల్ వెళ్ళినప్పుడు పాయింట్ తీసుకున్న పిక్. ఇది వచ్చి ఈ ఫోటో పిక్చర్లో ఉన్నది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సీన్ వచ్చేసి సూసైడ్ పాయింట్ అనమాట. చాలా హైట్స్లో నుంచి తీసుకున్నది, బట్ మా హస్బెండ్ భయపడ్డాడు, బట్ ఓకే ఫైనల్గా వచ్చేసారు. ఈ బైక్ కూడా అక్కడ తీసుకున్నదే అండి, చాలా ఇష్టం నాకు స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఈ బైక్ కూడా అక్కడ తీసుకున్నది. అంతే ఇంకా దీనిపైన పెన్ స్టాండ్, అలాగే క్యాండల్ ఒక్కటి, క్యాండిల్ స్టాండ్ ఒకటి ఉంది. కాన్ఫిగరేషన్ కోసం క్యాలిక్యులేషన్ అవసరం కదా, సివిల్ ఎంతైనా సివిల్ కాబట్టి క్యాలిక్యులేషన్ కోసం క్యాల్సి. అంతే ఇంకా అంతే అండి. దీనిపైన వేసిన మా డాడీ అనమాట, ఈ డబ్బులు వెళ్ళినప్పుడు నాకు మనకి కలవాలి పోసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేస్తారు కదా అప్పుడు తనే తీసుకున్నది. ఆ రోజు తెచ్చుకున్నాను అనమాట, నాకు చాలా ఇష్టం అండి, అందుకే నేను దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను. ఇలా చైర్ పైన యూజ్ చేసుకుంటాను, చైర్ పైన యూజ్ చేసుకుంటాను అనమాట. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి నాకు ఈ ఫేవరెట్ డెడ్డీ బేర్ అండి. ఇది నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ఎప్పటికీ మనతో ఉంటాయి కాబట్టి చాలా భద్రంగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాను. చాలా ఇష్టం అనమాట, దీనికి ఒక పేరు కూడా పెట్టాను, అంటే చెప్పను పేరు కూడా పెట్టుకున్నాను అనమాట. చాలా ఇష్టం నాకు ఇది. అంటే అన్ని గిఫ్ట్లు చాలా వరకు ఫ్రెండ్స్ ఇస్తారు కానీ ఒకటే మనకి చాలా నచ్చుతుంది, హార్ట్ టచ్ అనమాట, అది నాకు ఇది అనమాట ఈ బుజ్జిది. అంటే ఇంకా ఇక్కడ ఒక బీరువా ఉందండి, దీనికి ఇక్కడ ఇంటీరియర్స్ చేయించాలనుకుంటున్నాను కదా, ఇంకా కరెక్ట్ ప్లేస్లో పెట్టలేదు అనమాట. రాశాడం కదా కరెక్ట్ ప్లేస్లో పెట్టలేదు, కొత్తగా తెచ్చుకున్నాను. ఇంక ఇక్కడ వస్తే ఐరన్, మన ఐరనింగ్ బట్టలు అంతా ఇక్కడ వేసేసుకున్నాను. నా డక్కీ అనమాట, ఇదైతే నా డక్కీ. ఈ బుజ్జి ఉండదు పిల్లప్పుడు పెళ్ళని పోతే మా ఆయన ఇచ్చారు అనమాట ఈ బుజ్జి ఉండదు. అలాగే ఈ హార్ట్ కూడా అంటే నేను తనకి ఇచ్చానండి, తనైతే నాకు ఎప్పుడు డైరెక్ట్ ఇవ్వండి అని నేనైతే తనకి ఇచ్చాను. ఈ ఫ్రంట్ నా బెడ్ పని ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అంతే అండి, ఇంతే మా ఇంట హోమ్ టూర్ అనమాట. నాకు చాలా ఇష్టం అండి మా ఇల్లు అంటే. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. నాకు నేను ఎంతవరకు బయట ఉన్నా, సిటీలో పెరిగినా, ఎక్కడ ఎంత ఉన్నా కానీ మాత్రం మా ఇంటికి వచ్చి నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం, ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అందరికీ వాళ్ళ
నేటివ్ గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, నాకు కూడా అంతే అండి, చాలా ఫేవరెట్ అనమాట. సిటీ వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల చాలా నచ్చింది అనమాట. ఈ క్వారంటైన్, ఈ కరోనా ఎందుకు వచ్చిందేమో నాకు తెలియదు, కానీ బట్ మేమైతే ఇక్కడ ఉన్నాం. చాలా రోజులు పెళ్ళినప్పటి నుంచి ఇన్ని డేస్ ఇక్కడ స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మీలో కూడా చాలా వరకు మీ ఇల్లు మిస్ అయ్యి బయట ఉండి ఇష్టం లేకుండా బయట ఉండి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఉన్నారు కదా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు ఎంతమంది కలవండి ఒక ఒపీనియన్ కలిగిందో కమెంట్ చేయండి. నాకైతే అదే అండి, నా పర్సనల్ ఫీలింగ్ అయితే అదే. అక్కడే సెట్ అవ్వాలి, వీళ్ళు కూడా తీసుకెళ్ళాలి, మా అమ్మని అవ్వని అతని ప్రక్కడికే తీసుకెళ్ళాలి అనేసి ప్లాన్ ఉంది. బట్ మేమే వచ్చేసామండి, ఇది నాకు చాలా ఇష్టం నచ్చింది అంతే అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో వచ్చే వరకు చూసాను, కమెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్ నాకు ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. నేను ఈ వీడియో చేసి చాలా ఎమోషన్ కూడా అయ్యానండి. నా బాండింగ్ అంతా ఏంటంటే చాలా ఉంది. ఎవరికైనా అండి పెళ్ళి చేసుకున్నా ఏంటి కష్టమో ఇల్లు అంటే చాలా నచ్చుతుంది. నాకు కూడా అంతేనండి, చాలా ఇష్టం నాకు ఈ ఇల్లు అంటే. ఈ ఇల్లు అంటే నిజంగా బాగా చెప్పాను కదా, పెళ్ళైన ఏ అమ్మాయికైనా మనం ఏ ఇంటికి వస్తామో ఆ ఇల్లు ఎప్పటికీ మర్చిపోలేదు తను. ఆ ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోలేదు. మనం ఏదైతే అడుగు పెడతామో ఆ క్షణం తన లైఫ్లో అట్లే గుర్తుండిపోతుంది అనమాట. ఈవెన్ నాకు కూడా అందుకే నాకు ఇల్లు అంటే ఇష్టం అనమాట. తప్పకుండా వీడియో చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు దగ్గరకు వచ్చేసాను నేను యూట్యూబ్కి, ఇంకొంచెం దగ్గర అవ్వడానికి నేను అలా ప్రేమగా ఆదరిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాను అనమాట. నేను ఎక్కడ సక్సెస్